అందరికీ నమస్కారం. శ్లోక సంహితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా తర్వాత తిరిగి మనము ఈ శ్లోక సంహితం అనేటువంటి వీడియో సిరీస్ని పునః ప్రారంభించుకుంటున్నాం. నాట్యశాస్త్ర సంబంధిత 11 అంగాలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఒక్కొక్క అంగమునకు సంబంధించినటువంటి వివరాన్ని ఒక్కొక్క శ్లోకంగా విపులీకరించి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. రసము భావము అభినయము వద్దకు వచ్చాము. అభినయములో కూడా ఆంగిక అభినయములో ఆగాము. అంగముల చేత చేయబడేటువంటి అభినయం ఆంగికాభినయముగా చెప్పబడి అంగ ఉపాంగ ప్రత్యంగముల గురించి క్రితం వీడియోలలో చెప్పుకోవడం జరిగింది. ఇక తదుపరి మన శరీర భాగాలలో అంగములలో వివిధ అంగముల యొక్క భేదములను చెప్పుకునే దృష్ట్యా ఇప్పుడు మనం తదుపరి శ్లోకంగా చెప్పుకోబోయేది శిరోభేదములు. శిరస్సు అనగా తల, భేదములు అనగా ఈ శిరస్సును ఎన్ని విధాలుగా మనం కదుపుతాము, వాటికి శాస్త్రపరంగా ఉన్నటువంటి పేర్లు, అలాగే వాటి యొక్క వినియోగములు ఎలా ఉన్నాయి అనేది ఈ యొక్క ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. వివిధ గ్రంథాలలో శిరోభేదాలకు సంబంధించి వివిధ విషయాలను విపులీకరించి చెప్పటం, విస్తారంగా వివరించడం జరిగింది. అయితే నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి చిన్నారులు ప్రాథమికంగా చెప్పుకునే అభినయ దర్పణం, తర్వాత చదువుకునేటువంటి నాట్యశాస్త్ర అనుగుణంగా మాత్రమే ప్రస్తుతం మనము ఈ యొక్క శ్లోకాలను చెప్పుకుంటాం. ఇప్పుడు ఈరోజు వీడియోలో అభినయ దర్పణం ప్రకారము శిరోభేదాలకు సంబంధించినటువంటి శ్లోకాన్ని చెప్పుకుందాం. ముందుగా పిల్లలు శ్లోకాన్ని రాసుకోండి. సమముద్వాహితమధోముఖమాలోలితం ధృతం కంపితం చ పరావృత్తం ఉక్షిప్తం చ పరివాహితం నవధాకథితం శీర్షం నాట్యశాస్త్ర విశారదైః. నాట్యశాస్త్ర కోవిదులు శిరోభేదములను 9 విధాలుగా చెప్పారు అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. ఇవి 9 కూడా అభినయ దర్పణం ప్రకారం ఉన్నటువంటి శిరోభేదాలు. ఇవి కాక నాట్యశాస్త్రంలో 13గా చెప్పబడ్డాయి. అయితే ఆ 13లో కొన్ని ఈ 9 కలుస్తాయి. రెండిటికి సారూప్యత ఉంటుంది, కొన్ని పేర్లు మాత్రమే మార్పు ఉంటాయి, అలాగే మరికొన్ని పూర్తిగా విభిన్నంగా కూడా ఉంటాయి. శిరోభేదాలలో మొట్టమొదటిగా చెప్పుకోబోయేది సమశిరస్సు. సమశిరస్సు అంటే ఏమిటి? అటు ఇటు కదల్చకుండా స్థిరంగా ఉంచబడినటువంటి శిరస్సుని సమశిరస్సు అంటారు. సమశిరస్సుని ఎప్పుడు వినియోగిస్తాం? వినియోగాలు చూసుకున్నట్లయితే నాట్య ప్రారంభం తక్కదిన్నత్వం అని స్టార్ట్ చేశాం. అప్పుడు సమంగా స్థిరంగా ఉంచి నిద్రను అటు ఇటు కదల్చకుండా సమానంగా ఉంచుతాం, అది సమశిరస్సు అవుతుంది నాట్య ప్రారంభంలో. తర్వాత జపం చేసుకునేటప్పుడు అటు ఇటు కదులుతూ తలపైకి ఎత్తి కింద దించాలి, వచ్చాం కదా, సమంగా ఉంచుతాం. సో జపం చేసేటప్పుడు సమశిరస్సుని వాడటం జరుగుతుంది. తర్వాత నిశ్చలంగా ఉండటం, మనసు నిశ్చలంగా ఉంచుకోవటం నిష్క్రియత్వం అంటారు. అంటే ఏ పని చేయకుండా స్టాగ్నెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు. తర్వాత నిశ్చేష్టయ చూస్తున్నప్పుడు, అంటే అలా చూస్తూ ఉండిపోయావు, ఏదో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయావు, అప్పుడు సమశిరస్సులో అలా ఉంచడం జరుగుతుంది. సో ఈ సందర్భాలలో మనము సమశిరస్సుని వాడతాము అని చెప్తున్నారు. తర్వాత సమముద్వాహిత. ఉద్వాహిత శిరస్సు అంటే ఏమిటి? తల పైకెత్తి అలా చూసినట్లయితే దానిని ఉద్వాహిత శిరస్సుగా చెప్తున్నారు. తల పైకెత్తి ఎప్పుడు చూస్తాం మనము? చూడండి, శాస్త్రంలో ఏమి చెప్పారు అనేది ఒక విషయం అయితే, ముందుగా మన దైనందిన జీవితంలో, అంటే ఇన్ జనరల్గా మనం పైకి తల ఎప్పుడు ఎత్తి చూస్తాము అనేది చూసుకుంటే దానికి దీనికి కొరిలేట్ చేసుకున్నప్పుడు ఈజీగా మీరు రాసుకోవడం అవుతుంది పిల్లలు. సో మనం తలపైకి ఎత్తి ఎప్పుడు చూస్తాము? ఆకాశాన్ని చూసినప్పుడు. 2, జెండాని చూసినప్పుడు. జెండాని మనం శాస్త్రపరంగా పతాకము అన్నాం, పతాకాన్ని చూసినప్పుడు. తర్వాత ఆకాశంలో సంచరించే వస్తువులను చూసినప్పుడు, విమానములు మొదలైన వాటిని చూసినప్పుడు, శిఖరాగ్రమును చూసినప్పుడు, స్తంభములు
ధ్వజస్తంభం అట్లా ఉంటాయి కదా, స్తంభములు చూసినప్పుడు, శిఖరాగ్రములు చూసినప్పుడు, ఇలా సందర్భాలలో మనం తలపైకెత్తి చూస్తాం. ఎత్తైన విగ్రహాలను చూసినప్పుడు, ఇటువంటి సందర్భాలలో సూర్యుడు, చంద్రుడు ఇలాంటి వాళ్ళని ఆకాశంలో ఉన్నటువంటి వాటిని చూసేటప్పుడు మనం ఏం చేస్తాము, చక్కగా తలపైకెత్తి చూస్తాము. సో ఉద్వాయిత శిరస్సు యొక్క వినియోగాలు ఈ విధంగా ఉంటాయి. ఇక తరువాతగా చెప్పబడేది ఏమిటి, సమముద్వాహిత మధోముఖ. అధోముఖం అనగా తల కిందకు వంచి ఇలా చూడటం. తల కిందకు వంచి ఎప్పుడు చూస్తాము అంటే, ముందుగా ఇందాక మనం అనుకున్న దానికి ఆపోజిట్ చెప్పుకోవచ్చు, క్రిందన ఉన్న వస్తువులను చూడటం. అంటే అప్పుడు ఎలా చెప్పొచ్చు, ఆకాశంలో సంచరిస్తూ క్రింద ఉన్న వస్తువులను చూచినప్పుడు. ఇది కామన్ అనుకుందాం. మనము సిగ్గుగా ఉన్నప్పుడు తల ఉంచి క్రిందకు చూస్తాం, బాధపడినప్పుడు అలా పైకి తలెత్తి అడు చూసి అడు చూసి బాధపడం, అలా తల ఉంచి బాధపడతాం. ఇలా తల ఉంచి బాధ ఖేదము అంటాం. ఇలా ఏదైనా సరే అలా బాధపడుతూ చూసినప్పుడు, తర్వాత మూర్ఛనొందినప్పుడు అలా పడిపోయి అలా పడిపోతాం. మూర్ఛ వచ్చి పడిపోయేటప్పుడు తల స్ట్రైట్గా పెట్టి పడిపోరు కదా, తల వాల్చి పడిపోతాం. తర్వాత నీటిలో మునుగునప్పుడు మనము ఏ నదీ స్థానానికో వెళ్తాం, వెళ్ళి ఏం చేస్తాము, మూడు మునకలు వేయండి రా అంటారు, మనం మూడుతో వదిలిపెట్టాం. కామన్గా మునుగుతాం కదా, అలా మునిగినప్పుడు ఏం చేస్తాము, ముక్కు మూసి అలా తల వచ్చి చక్కగా నీటిలో మునిగేసి లేస్తాం, అవునా. సో అలా నీటిలో మునిగినప్పుడు ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, చక్కగా తల వంచి అధోముఖ శిరస్సుని వాడి మనం నీళ్ళలో మునుగుతున్నాం అన్నమాట. ఇది అక్కడ చెప్పుకుంటాం. తర్వాత ఏంటి, సమముద్వాహిత మధోముఖ ఆలోలితం. తర్వాత శిరస్సు ఆలోలిత శిరస్సు అంటున్నారు. చక్రాకారముగా తిప్పబడినటువంటి శిరస్సు ఆలోలిత శిరస్సు. మరి చక్రాకారంగా ఇలా రౌండ్గా ఎప్పుడు తిప్పుతామండి, ఎలా తిప్పుతాము ఆలోచించండి. ఎలా తిప్పుతామంటే, ముందుగా మనము ఒక మూర్ఛ వచ్చినప్పుడు ఇలా కళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు తిప్పుతాం, అలా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటాం, అవునా. తర్వాత చూడండి, మదము అంటారు, మదము లేదా గర్వము అంటారు. గర్వము అని చెప్పడానికి పిల్లలు మీకు అలవాటు, గర్వముకు ఇలా తిప్పడానికి ఏంటి, సింపుల్ ఒక చిన్న మీకు తెలిసిన ఎగ్జాంపుల్తో మాట్లాడదాము. అది జస్ట్ మీకు తెలియాలి కాబట్టి, అది రాసుకోవడానికి కాదు. కానీ మీరు యమదొంగ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి నటించిన యమదొంగ సినిమా చూసారా, యమదొంగ చిత్రంలో ఆయన ఇంట్రడక్షన్ పార్ట్ పరిగెత్తుకుంటూ వస్తాడు, వాళ్ళందరినీ ఏదో కొడుతూ ఉంటారు. కొట్టినప్పుడు ఆయన ఒక పాయింట్కి వచ్చి నుంచొని అలా నుంచొని ఇలా క్లాప్స్ కొట్టి అలా తల తిప్పి ఏదో ఒక మంచి డైలాగ్ కూడా వేస్తారు, డైలాగ్ పాడతారు అక్కడ. ఏమిటి, పుల్లని చూడాలనిపించింది అనుకో, చూడు పర్వాలేదు, సరే సరదా పడు, ఫోటో దిగు పర్వాలేదు, కానీ ఏదో పులిని వేటాడదాం అనుకున్నావా, వేటాడేస్తుంది సమయం ఏదో చెప్పి వేటాడేస్తుంది అని చెప్పి ఒక చక్క రెండు చప్పట్లు కొట్టి చక్కగా తల తిప్పుతారు. సో ఎందుకు అలా తిప్పుతూ ఒక ఎక్స్ప్రెషన్ని సస్టైన్ చేశాడు ఆయన, దట్ ఈజ్ ఏంటంటే ఒక అగ్రెసివ్నెస్ ఆఫ్ ఎ లయన్, అంటే తన యొక్క అగ్రెసివ్నెస్ని, తన యొక్క యాక్టివ్నెస్ని చూపించేటువంటి సందర్భంలో, అంటే ఆ గర్వాన్ని మదాన్ని ఆయన చూపించేటువంటి సందర్భంగా ఆ తలని అలా చెప్పడం చెప్పింది. సింపుల్ థింగ్. ఏంటి ఈ ఉదాహరణలు చెప్తున్నారని అనుకోకండి, మనం ఏది చూసినా, ఇప్పటి సినిమాలు చూసినా కానీ మనము మనం ఈ దృష్టితో చూసినట్లయితే వాటిని ఖచ్చితంగా మనకు అన్వయం చేసుకొని శాస్త్రబద్ధంగా వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అలా మదము, గ్రహం ఆవేశించడం, గ్రహం ఆవేశించడం అని రాస్తారు. గ్రహం ఆవేశించడం అంటే ఏంటంటే, మీరు గమనించండి, దెయ్యం పట్టింది అంటుంటారు, దెయ్యం పట్టిన వాళ్ళు ఎట్లా ఊగుతుంటారు, ఇట్లా ఊగుతున్నట్టుగా ఉంటుంటారు, అవునా. అప్పుడు ఊపినప్పుడు ఏం వాడుతున్నారు, ఇదే కదా, అవునా, ఆలోచన శిరస్సేగా. జాతరలకు వెళ్ళినప్పుడు కొంతమందికి పూనకం వస్తుంది, పూనకం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అట్లా ఊగుతూ ఉంటారు అటు ఇటు, అవునా. సో అలా ఊగినప్పుడు కూడా వాళ్ళు ఏం వాడుతున్నారు, ఆలోచన శిరస్సు వాడుతున్నారు. దీన్ని కూడా గ్రహం ఆవేశించటం అంటారు. అంటే ఒక గ్రహము మనిషిలోకి ఆవేశించినప్పుడు తను ఊగేటువంటి విధానంలో తను వాడేటువంటి శిరస్సు ఆలోలిత శిరస్సు అన్నమాట. ఇంకా వెర్రి నవ్వు. ఇప్పుడు నువ్వు మామూలుగా ఇట్లా ఎప్పుడు నవ్వుతారండి, ఎవరు నవ్వుతారండి, నవ్వుతారు. దట్స్ డిపెండ్స్ ఆన్ ఏ క్యారెక్టర్ దట్ యు ఆర్ ప్లేయింగ్.
నువ్వు నవ్వు, మనము నవరసాలలో శృంగారం హాస్య హాస్యం గురించి చెప్పుకునేటప్పుడు ఇది వస్తుంది. అంటే స్మిత, హసిత, విహసిత, అపహసిత, ఉపహసిత, విహసిత, ఇట్లా ఆరు రకాల నవ్వులు చెప్తారు. అలా నవ్వు వెట్టకారంగా, విచిత్రంగా, అపహాస్యంగా, వెర్రి నవ్వు నవ్వాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా నవ్వుతావు నువ్వు? ఈ నవ్వులు ఎక్కడ ఉంటావు? సినిమాలలో కొంతమంది రాక్షసులు నవ్వుతున్నప్పుడు అలాంటి నవ్వు నవ్వుతూ ఉంటారు, అవునా? సో అటువంటి నవ్వు నవ్వినప్పుడు ఈ యొక్క శిరస్సును వాడుతున్నాడు, ఓకేనా? ఇది ఒకటి దీనికి వాడుకోవచ్చు. ఇలా కొన్ని ఉదాహరణలు వాడుకొని మనం చేయవచ్చు. ఇంకా తదుపరి, సమముద్వాహిత మధోముఖ మాలోలితం దుతం, దుత శిరస్సు, కుడి ఎడమలకు అటునిటు తిప్పబడినటువంటి శిరస్సు దుత శిరస్సుగా చెప్పబడుతుంది. అటు ఇటు ఎప్పుడు తిప్పుతామండి? అక్కడ ఇక్కడ అని చెప్పడానికి, నీ శరీర భాగాలను చూసుకోవడానికి, హే నేను ఎక్కడున్నాను, నేనేంటి ఇలా ఉన్నాను అని చెప్తుంటాం. సో ఇలా చూపించుకునేటప్పుడు ఏం చూస్తున్నాం మనం? అటు ఇటు మన శరీర భాగాలను చూసుకుంటూ ఉన్నాం, అప్పుడు కూడా దూత శిరస్సును వాడుతాం. చలిగా ఉన్నప్పుడు ఇలా వణుకుతూ ఉంటారు కదా, అలా వడికినప్పుడు కూడా దూత శిరస్సు వాడబడుతుంది. వయస్సు ఉడికినటువంటి వారు కూడా ఇలా తల వణుకుతూ ఇలా మాట్లాడతారు కొంతమంది, అవునా? అలాంటివి కూడా దూత శిరస్సుగా చెప్పబడుతుంది. దూత శిరస్సు ఇన్ జనరల్ మనం ఎట్లా అడ్డంగా ఊపుతాం? కాదు, లేదు అని చెప్పడానికి ఇది వాడతాము అని రాయ. సమముద్వాహిత మధోముఖ మాలోలితం దుతం కంపితం చ, కంపితము, కంపితం అంటే పైకి క్రిందకు ఆడించబడినటువంటి శిరస్సు కంపిత శిరస్సు అనబడుతుంది. ఎప్పుడు పైకి క్రిందకు ఊపుతాము? అవును నిజమే అని తన యొక్క ఆమోదాన్ని తెలియజేసేటప్పుడు వాడతాం, అంతేనా? ఇటు రమ్మని పిలిచినప్పుడు ఇటురా అంటాం కదా. సో ఇక్కడ మనం కంపిత శిరస్సు వాడుతున్నాం. ఏంటి, ఏంటి చెప్పు అని బెదిరించినప్పుడు, బెదిరించడం ఏంటి చెప్పు అంటామా? బెదిరింపు, బెదిరించడానికి అవసరమైనప్పుడు ఈ శిరస్సును వాడతాం. ఆవాహనం, ఆవాహనం అంటే ఆవాహయామి, ఆవాహయామి అని ఉంటారు సార్. ఆవాహయామి, ఆవాహయామి అన్నప్పుడు తనలోకి, ఇప్పుడు మనం ఆవాహయామి మనం అంటే చెప్తాం, చందర్శీన ఆవాహయామి, శ్రీయం ఆవాహయామి, ఆవాహయామి, ఆవాహయామి అనేటప్పుడు ఆవాహన చేసేటప్పుడు ఏం చేస్తాము? తల ఇట్లా ఊపుతాం, దీన్ని కూడా కంపిత శిరస్సు కింద వాడతాం. సో ఇవి కంపిత శిరస్సు యొక్క వినియోగములు. తదుపరి చెప్పబడేటువంటి శిరస్సు, సమముద్వాహిత మధోముఖ మాలోళితం ధృతం కంపితం చ పరావృత్తం, పరావృత్త శిరస్సు. పరావృత్త శిరస్సు అంటే ఏమిటి? పక్కకు తిప్పబడిన శిరస్సు. ఎప్పుడు తిప్పుతాం? పక్కగా చూసుకున్నప్పుడు, లేదా జడను చూసుకుంటున్నప్పుడు, నా జడ ఎలా ఉంది అని చూసుకుంటున్నప్పుడు ముఖం తిప్పుకుంటాం. చీ నాతో మాట్లాడకు అన్నావు, అప్పుడు అదే వాడావు, అవునా? ఇక మొహం పక్కకు తిప్పుకుని నాతో మాట్లాడుకుపో అన్నావు అనుకో, అది వాడటం జరుగుతుంది, అవునా? ఒకవేళ నువ్వు చక్కగా బాణాలు వాడుతున్నావు, విల్లు బాణం ఉన్నాయి, బాణం ఎలా తీస్తావు కదా, బాణం ఇలా తీసి ఇలా తీసి వేస్తావు, రైట్? సో ఇలా తీసినప్పుడు ఏం చేసావు? చక్కగా పరావృత శిరస్సును వాడటం జరిగింది. సో ఇవన్నీ కూడా పరావృత శిరస్సు యొక్క వినియోగములుగా చెప్పబడ్డాయి. తరువాత, సమముద్వాహిత మధోముఖ మాలోలితం దుతం కంపితం చ పరావృత్తం ఉక్షిప్తం, ఉక్షిప్తం అనేటువంటి శిరస్సు, పక్కగా మీదకు ఎత్తబడినటువంటి శిరస్సు ఉక్షిప్త శిరస్సు అనబడి. ఉక్షిప్త శిరస్సు ఎప్పుడు వాడతాం మనం? అదిగో అది తీసుకో, అక్కడ ఉంది చూడు, ఇలా వెళ్ళు, అవునా? సో అక్కడ ఉంది చూడు, అలా వెళ్ళు, అలా చెప్పేటప్పుడు ఆ ఉక్షిప్త శిరస్సుని వాడటం జరుగుతుంది. ఇది తక్కువగా వాడతాం కానీ ఇలా వాడటం జరుగుతుందని చెప్పబడింది. తరువాత శిరస్సు, సమముద్వాహిత మధోముఖ మాలోళితం దుతం కంపితం చ పరావృత్తం ఉక్షిప్తం చ పరివాహితం. పరివాహిత శిరస్సు ఇలా ఎప్పుడు వాడతాం? సరే అని చెప్పినప్పుడు, అంగీకారాన్ని తెలియజేసినప్పుడు. వింజామరలు వలె తలను అటు ఇటు తిప్పుట అంటారు,
వింజామర అంటే అర్థం ఏమిటి తెలుసా? చక్కగా వింజామరలు వీచుట అంటారు. అంటే ఏమిటది? విసినకర్ర. విసినకర్ర గాలి కోసం వీచుతారు సార్, అట్లా అటు ఇటు తిప్పటం. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు తిప్పుతాం ఇట్లా మనం? చక్కగా ఏదైనా భజన చేస్తున్నప్పుడు. అవునా? రామ్ 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 అంటామా? సో అట్లా చేస్తున్నప్పుడు, సో భజన చేస్తున్నప్పుడు, చక్కగా స్తుతిస్తున్నప్పుడు, అలాగే సరే అని చెప్పినప్పుడు, అంగీకారాన్ని ఆమోదాన్ని తెలియజేసినప్పుడు దీన్ని వాడడం జరుగుతుంది. ఈ విధంగా 9 రకాలైనటువంటి శిరోభేదాలను అభినయ దర్పణం ప్రకారము నందికేశ్వరుల వారు మనకు తెలియజేయడం జరిగింది. ఇవే 9 వాటిని చిన్న చిన్న భేదాలతో 13 చెప్పబడ్డాయి మన నాట్యశాస్త్రంలో. వాటిని ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. ప్రస్తుతం అయితే మనం అభినయ దర్పణం ప్రకారం వెళుతున్నాం కాబట్టి అదే పరంగా దీనిని ఇక్కడితో కన్క్లూడ్ చేసుకుని పిల్లలు చక్కగా ఈ శ్లోకాన్ని రాసుకోండి, చదవండి, రాయండి, మననం చేయండి. తదుపరి శ్లోకంలో మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.